వచ్చే సంక్రాంతి తర్వాత ఈ రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఉండవు. వారి ఇండియన్ రాజకీయ పార్టీని ఏదైతే నాసిక్స్ ఉన్న ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో వాళ్ళు వచ్చి నిన్నే మన దగ్గర నుంచి వెళ్ళాడు. రెండు రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనస్తత్వం ఉంటే నేను దానికి గుండు కొట్టించుకుంటాను. ఇది వాస్తవం ఇది ఏదో నేనేది ఈ పార్టీలు ఉన్నాను కాబట్టి గొప్పని కాదు, నాకున్న అనుభవంతో నాకున్న అవకాశంతో చెప్తున్న మాట. ప్రజలు నాయకు చేసిన వ్యక్తిగా చెప్తున్న మాట ఇది. ఎందుకంటే చిత్తశుద్ధింటూ ఉంటాయి, వాళ్ళు కమిట్మెంట్ ఉంటే ఉంటుంది, వాళ్ళు ఈ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది. అది లేదు అడిగి అసలు ఆ జిల్లా లేదు అడిగి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం దానికి ఆశ్చర్యం వేసింది. ఇంకో నాయకుడు అన్నాడు రాజశేఖర గారు విగ్రహాలు ఎందుకు ఇన్నాయి అంటారు. రాజశేఖర విగ్రహం ఉంటే గుడి ఆ అబ్బాయి పెట్టమన్నా లేకపోతే ఆ విజయమ్మ గారు పెట్టమన్నా రాజశేఖర విగ్రహాలు ఎవరు పెట్టాడు? నీ ఊర్లో నువ్వు పెట్టావు, నీ ఊర్లో నువ్వు పెట్టావు, నా ఊర్లో నేను పెట్టాను, ఆ ఊర్లో అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకు ఎందుకు మీ అమ్మా నాన్న విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మరి రాజశేఖర పెట్టారు? ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మంది పెద్దలు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఒకరు కాదు ఇద్దరు కాదు.